హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్కుమార్, స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో విజయ బ్యాంక్లో అటెండర్లు అలాగే పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాల కోసం విజయ బ్యాంక్ నుంచి వెళ్ళి నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్స్, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో మనకు ఎప్పటివరకు ఛాన్స్ ఉందో అప్లై చేసుకోవడానికి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అయితే రెండు రకాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ప్యూన్ లేదా అటెండర్, సో దీన్ని ప్యూన్ లేదా అటెండర్ అని అటెండర్ కూడా అనొచ్చుకో. ఆ తర్వాత స్వీపర్, పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాలు. సో ఫస్ట్ మనకు విజయ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి కెరీర్ లిస్ట్లో మనం ఇక్కడ ఉన్నాము. ఆల్రెడీ ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లో కెరీర్ కింద మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్యూన్ ఆఫ్ రీజియన్. సో ప్రతి ఒక్క రీజియన్కి, సో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రీజన్కి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా హైదరాబాద్కి, తెలంగాణలో హైదరాబాద్కి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం రీజియన్లకు కూడా, సో నోటిఫికేషన్లు మనకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ సో ఏ డిస్టిక్, ఏ రీజన్ చూసినా కానీ సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సేమ్ రూల్స్ ఉంటాయి, అలాగే సేమ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి నేను ఒకదానికి సంబంధించింది మాత్రం చెప్తాను. సో మిగతావి కూడా సేమ్ ఉంటాయి కాబట్టి, మీరు ఖాళీలు మాత్రం తేడాగా ఉంటాయి కాబట్టి మీరు ఖాళీల గురించి అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను. సో ఈ పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాలు అయిపోయిన తర్వాత సో ప్యూన్ ఉద్యోగాల గురించి చెప్తాను. సో వీడియోను మాత్రం చివరి దాకా చూడండి. అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. అయితే ఇక్కడ పార్ట్ టైం స్వీపర్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి 7 అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ 14 మార్చి వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఒక 7 రోజులు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఇక పోస్ట్ నేమ్ వచ్చేసి పార్ట్ టైం స్వీపర్ ఇన్ 1/3 స్కేల్ వేజెస్ కింద మనకు ఉంటుంది. కేడర్ వచ్చేసి సబ్స్టాఫ్. ఇక స్కేల్ ఆఫ్ పే అలవెన్సెస్ శాలరీ చూసినట్టయితే బేసిక్ పే 3,186 రూపాయల నుంచి వెళ్ళి, తర్వాత స్పెషల్ అలవెన్స్లు, ఆ తర్వాత డిఏ బేసిక్ స్పెషల్ అలవెన్స్ కింద మనకు అన్ని రకాలు కలుపుకొని ఇక్కడ 5,531. సో మనకు 6,000 రూపాయలు, 7,000 రూపాయల వరకు వచ్చే అవకాశం కూడా సో ఉంటుంది. మనకు ఈ పార్ట్ టైం స్వీపర్ అంటే సో తక్కువ ఉందనుకుంటారు వాళ్ళకు. మార్నింగ్ ప్రొద్దున్నే స్టార్ట్ అవుతుంది, 6-7 గంటలకు మనకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 12 గంటల వరకు వాళ్ళకి డ్యూటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది పార్ట్ టైం స్లీపర్. మనం ఖాళీలు చూసినట్టయితే ఇది హైదరాబాద్కి సంబంధించిన రీజన్. సో ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్క్ 2, మొత్తం టోటల్గా హైదరాబాద్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన విజయవాడ అలాగే చూసినట్టయితే ఖాళీలు సో 4, ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా ఖాళీలు అనేది ఉన్నాయి. సరే అప్లై చేసుకో. విశాఖపట్నంలో అయితే సో ఇక్కడ సో 4 ఖాళీలు ఉన్నాయి, విజయవాడలో కూడా 4, హైదరాబాద్లో 3 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాలు. సో దాంతోపాటు మనకు ఏజ్ చూసినట్టయితే 1 మార్చి 2019 వరకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో మార్చి ఇదే డేట్ వరకు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. ఇక ఆ తర్వాత మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇండియాకు చెందిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి ఈ పోస్టులకి, అయితే ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. క్వాలిఫికేషన్ మనకు 1 మార్చి 2019 వరకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సో మనకు ఈ విజయ బ్యాంకు 60 డేస్ ఎలిజిబుల్ టు అప్లై అంటే పీరియడ్ కింద మనకు ఒక 60 డేస్ కింద మనల్ని అబ్జర్వేషన్లో పెడతారు. సో దాంట్లో ఏదైనా తప్పులు గిట్ల వదిలినట్టే మనల్ని తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఇక ఏ స్టేట్కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది రీడ్, రైట్ అండ్ స్పీక్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. సో మనము తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లోకల్ మనకు స్టేట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి సో అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు రిటర్న్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో లేదా డిస్క్రిప్టివ్ టైప్లో ఈ రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ డేట్స్ మాత్రమే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు మళ్ళీ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు. సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 50 రూపాయలు, ఇక మిగతా క్యాండిడేట్స్కి 150 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత
సో ఇంక్లూడింగ్ ఛార్జ్ ఆఫ్ 50 రూపీస్, అంటే 150 రూపాయల ఫీజు అనేది సో అదర్ వాళ్ళకి ఉంటుంది. ఇక ఇక్కడ జనరల్ ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్పి మనకు 6 మంత్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్. సో ఆ తర్వాత పర్మనెంట్ అనేది మనకు అయిపోతుంది. సో దీంట్లోనే కొద్ది రోజులు పనిచేసిన తర్వాత మనకు 5 సంవత్సరాల వరకు మనకు సో ప్యూన్గా అటెండర్గా ప్రమోట్ అయ్యే అవకాశాలు కూడా సో దీంట్లో ఉంటాయి. ఇవన్నీ మనకు పార్ట్ టైం స్వీపర్కు సంబంధించిన ఉద్యోగాలు. మనము ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ మనకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ లింక్ ఆ తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకు సో వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని నుంచి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనము ప్యూన్ ఉద్యోగాలు, ప్యూన్ లేదా అటెండర్ ఉద్యోగాలు, హైదరాబాద్ రీజనల్ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తాను. సో ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం కూడా మనకు సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి కాబట్టి సో మీరు సేమ్ మీ నోటిఫికేషన్ మొత్తం వివరాలు చెప్పుకున్నా కానీ సేమ్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఒక వేకెన్సీస్ చేంజ్ అవుతాయి కాబట్టి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మనకు ఈ సేమ్ డేట్స్ కూడా మనకు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది, ఒక వారం రోజులు మాత్రమే. ఇక పోస్ట్ వచ్చేసి ప్యూన్, ఇక కేడర్ సబ్ స్టాఫ్. దీంట్లో మనకు శాలరీ బేసిక్ పే వచ్చేసి 9,560 రూపాయలు. మనకు ఫస్ట్ అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మనకు ఒక 15,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ రీజియన్లో మనం ఖాళీలు చూసినట్టయితే మొత్తం టోటల్గా 12 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీకి 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 2, యూఆర్కి 5, టోటల్గా 12 పోస్టులు ఉన్నాయి. వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది 1 మార్చి 2019. ఇక రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది సో మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇదే విధంగా ఉంటుంది కాబట్టి. క్రైటీరియా అయితే నేషనాలిటీ, సిటిజన్షిప్, ఇండియాకి చెందిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి కూడా మనకు 10th స్టాండర్డ్ అంటే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో దీంట్లో కూడా 60 రోజులు మనకు సో పీరియడ్ కింద మనకు టెంపరీ బేసిస్ పీరియడ్ కింద తీసుకుంటారు, ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. మన ప్రవర్తనను బట్టి వాళ్ళు పర్మనెంట్ అనేది చేస్తారు. ఇక నాలెడ్జ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్, సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటామో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది రీడ్ రైట్ అండ్ స్పీక్, సో చదవడం రాయడం అనేది రావాలి. సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్లో లేదా డిస్క్రిప్షన్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ అడుగుతుంది కాబట్టి తెలుగులోనే ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఎక్కడికైతే ఇప్పుడు హైదరాబాద్ రీజన్కి అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ సెంటరు హైదరాబాద్లో, విజయవాడలో అప్లై చేసుకుంటే విజయవాడ, ఆ తర్వాత విశాఖపట్నంకి అప్లై చేసుకుంటే విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ మాత్రం మనకు ఇవ్వలేదు, అప్లై చేసుకునే వాళ్ళకి మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా మీరు పంపించే అవకాశం ఉంటుంది. ఫీజు మళ్ళీ చూసినట్టే దీనికి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 50 రూపాయలు, అదర్ క్యాండిడేట్స్కి 150 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. 6 మంత్స్ ఉంటుంది, అంటే 6 మంత్స్ వరకు మనకు ట్రైనింగ్ పీరియడ్ లెక్క ఉంటుంది. సో ఆ తర్వాత మనల్ని రెగ్యులర్ పర్మనెంట్ పోస్ట్ అనేది కింద భర్తీ చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఓన్లీ 1 వారం రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండి, ఏజ్ డీటెయిల్స్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లైకి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇక విజయవాడ, ఆ తర్వాత విశాఖపట్నంలో మీరు ఒకసారి ఖాళీలను చెక్ చేసుకొని సో ఎక్కడ ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పోస్టులు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ విజయవాడకు సంబంధించి చూసినట్టయితే మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి, ఎస్సీకి 1, ఎస్టీకి లేవు, ఓబీసీ 2, సో యూఆర్కి 4. సో ఈ విధంగా విజయవాడలో, ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా మన ఖాళీలు ఉన్నాయి. సో దీంట్లో కూడా విశాఖపట్నం కూడా 7 ఖాళీలు అనేది ఉన్నాయి. ఇక అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్యూన్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్, ఆ తర్వాత తెలంగాణ, సో స్టేట్ ఎక్కడికి అప్లై చేస్తారో, రీజన్ ఏంటిది, మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నుంచి రిలీజ్ అయిన ప్యూన్ లేదా అటెండర్, అలాగే పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.
you like a bee.